అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అండి, అంటే నేను నేను చాలా సందర్భాలు చెప్పాను 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనకాల ఉంటారు, బాబాయ్ సపోర్ట్ బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అదే అని చెప్పేది అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగా అంటే, మా పెద్దవాళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం, మేము అలాగే పెరిగాం ఎప్పటికీ, యూనో వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు మా బాబాయ్ గారు ఏం చెప్పినా మా నాన్నగారు ఏం చెప్పినా ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఎవరు చెప్పట్లేదండి అంత బాగా తర్వాత, అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ రెండు సినిమాలు. అంటే అది అవి రెండు, ఒకటి కాలేజ్ యాంగిల్లో, ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట. ఆ రెండు అంత మంచి సినిమా చేసిన తర్వాత మళ్ళీసారి చేస్తే దానికన్నా బాగుండాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా అని రాలేదు. పెళ్లి చేస్తున్నా కదండి, ఎవరండి? మా చెల్లి నిన్నే యాక్టింగ్, అదంతా ఏదో సోషల్ మీడియా, సోషల్ మీడియాలో సగం చెప్తారు. అంటే తనకి నేను ఏం చేసిన నచ్చుద్ది మామూలుగా 100%. అంటే ఈ క్యారెక్టర్ బాగుంది, తను ఇందాక మీరు చెప్పినట్టు లవ్ స్టోరీలో బాగుంటావు అని ఉద్దేశంలో తను చెప్పింది ఆ తొలి ప్రేమ ఫిదా సినిమా ఇంకోసారి చేయని. నాకు చేయాలని ఉంది బట్ ఐ డూ. ఏదండి అలాగా అది బయట, అది నిజ జీవితంలో ఆబ్వియస్లీ సోషల్ సినిమాల్లో అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి రకరకాలవి, ఒక యాక్టర్గా ఇందాక ఆయన చెప్పినట్టు ఒక యానిమల్ లాగా లేకపోతే ఒక ఫిజా లాగా లేకపోతే ఒక బాహుబలి లాగా ప్రతి యాక్టర్కి కోరికలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. అది ఆబ్వియస్లీ మనం ఎంత బాగా రాణిస్తాం అనే దాన్ని బట్టి చూసి ఎత్తుక్కొని మంచి సినిమాలు చేయాలని మాత్రం ప్రయత్నంలో ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు మట్కాని సినిమాలో వైజాగ్ బేస్ సినిమా మొత్తం, అదే మన సైడ్ సినిమా, అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండబోతుంది. అదే అప్పుడు మట్కాని గేమ్ జరిగేది కదండి 80s, దాని బేస్డ్ మీద గ్యాంబ్లింగ్ బ్యాక్గ్రౌండ్ మీద చేస్తున్నాం సినిమా. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి.